వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో స్వాగతము తెలియజేస్తున్నాను. 12వ దినములో మనం ప్రవేశించినాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ హల్లెలూయ దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్నటి దినమున మనము శారీరకమైన మరణమును ఎలాగు జయించుట అనేది మనము తెలుసుకున్నాము. ఎలాగు ఉంటుంది శారీరకమైనటువంటి మరణం అనేది మనం క్లుప్తంగా ధ్యానించినాము. దీంట్లో ఇదే సిరీస్ దీంట్లో రెండవ భాగము, ఆత్మీయమైన మరణమును ఎలాగు జయించాలి. హల్లెలూయ. శారీరకమైన మరణం అంటే ఏంటిది నిన్న ధ్యానించినాం. ఈరోజు ఆత్మీయమైనటువంటి మరణం అంటే ఏంటి, దానిని ఎలాగు జయించాలి. అలాగే నిత్య మరణం ఉన్నది, నిత్య నాశనం ఉన్నది. ఈ నిత్య నాశనమును గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ నిత్య నాశనమును ఎలాగు మనము జయించాలి. హల్లెలూయ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు విశ్వసించినా విశ్వసించకున్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని అనుభవించవలసి ఉన్నది. హల్లెలూయ. మేము మరణమును తప్పించుకోలేమనేవారు ఉన్నారా? మేము మరణించము అనేవారు ఉన్నారా? మరణం అందరికీ సంభవిస్తుంది. మరణము తర్వాత ఏంటి? హల్లెలూయ. ఆ మరణం తర్వాత నువ్వు నిత్య జీవంలోనికి వెళ్తావా, నిత్య నాశనంలోనికి వెళ్తావా? ఇవి చాలా ఇంపార్టెంట్ అని అందుకనే నేను దీన్ని రెండు భాగాలుగా చేసి మీకు క్లుప్తంగా వివరించాలని, అలాగే ఆన్లైన్లో చూసే వారికి కూడా దేవుడు దీవించి వారికి చక్కగా అర్థం చేపించాలని వాక్యానుసారమైనటువంటి వాటిని మనం విశ్వసించాలి. హల్లెలూయ. ఏంటండి, వాక్యానుసారమైన దాన్నే విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి మనం ఒకసారి చూద్దాము. శారీరక మరణాన్ని మనం చూసినప్పుడు ఆత్మీయ మరణం గురించి చూద్దాం ఒకసారి. ఆది కాండము 1:17 ఉన్నటువంటి మాట చూద్దాం. భూమి మీద వెలుగించుటకును పగటిని రాత్రి, సారీ 2:17, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. తినకూడదు. ఈ యొక్క చెట్టు యొక్క పండులు, ఏ చెట్టు అది? మంచి చెడు. హల్లెలూయ. ఇంకా దీని లోపలికి ఇంకా చాలా వెళ్లాల్సి ఉన్నది. మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా మీకు చెప్పాల్సి ఉన్నది, కానీ నాకు సమయం లేదు. ఈ మరణమును గురించి ఎలాగని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అవి తింటే ఏం చేస్తామంటారు? నిశ్చయంగా చేస్తామంటారు. మంచి ఎలాగ చంపుతుందండి? మంచి ఎలాగ చంపుతుంది? అవును, మంచి నిన్ను మంచిగా మోసం చేసి ఏం చేస్తుందంటే, ఆకర్షించి ఏం చేస్తుందంటే, మనిషిని నశింపచేస్తుంది. చెడు ఎలాగూ చంపేస్తుంది. కానీ ఈ మంచి చెడు మంచి రూపములో వచ్చి ఏం చేస్తుందంటే, నిన్ను చెడగొడుతుంది. హల్లెలూయ. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే తెలివి గల దాని వలె వచ్చింది. భూలోకంలో ఉన్నటువంటి సమస్త జంతువుల మీద జ్ఞానము కలిగింది. తెలివైన సర్పము రూపముగా వచ్చింది. వచ్చి ఆదాము హవ్వలను మంచిగా నాశనం చేసిందా చెడుగనా? మంచితనముతో. ఆ మాటని చూడండి, 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమై ఉన్నది. ఎలాగు చంపింది? హల్లెలూయ. మంచి ఎలాగు చంపుతుందంటే, అందముగా మంచిగా రమ్యంగా కనబడి ఏం చేస్తుందంటే, నిన్ను చంపివేస్తుంది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఫిజికల్ డెత్, మానవ శారీరకంగా మనం చనిపోతాము. ఎలాగు చనిపోతాము అని చెప్పేసాను. దేవుడు ఇక్కడ చెప్పిన తర్వాత 2:17 నువ్వు తిను దినమున నిశ్చయంగా చచ్చదవని. అయితే వారు 3వ అధ్యాయంలో తిన్నారు. తిన్న తర్వాత ఏం జరిగిందండి? వారు చనిపోయినారా? శారీరకంగా చనిపోలేదు, కానీ వారి ఆత్మ వారి నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయ. దేవుడిచ్చినటువంటి ఆత్మ వెడలిపోయింది. హల్లెలూయ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ మీకు అర్థమైతే స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైన మరణం అంటే ఏంటిదనేది మీకు అర్థమవుతుంది. హల్లెలూయ. ఓకే, ఇది శరీరం అండి. ఈ శరీరంలో తిననంత వరకు కూడా దేవుని ఆత్మ దీనిలో ఉంది. హల్లెలూయ. ఇది దేవుని ఆత్మ అనుకుందాం, దీనిలో ఉన్నది. ఓకే, శరీరంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ. దేవుడు చెప్పినాడు, నువ్వు ఆ చెట్టు పండు తినకురా అని చెప్పేసి అన్నాడు.
కానీ అవిధేయత చూపించి ఏం చేసినాడంటే తిన్నాడు, తిన్నాడు కదా. తిన్న తర్వాత ఈ యొక్క మానవునికి ఈ యొక్క ఆత్మకు ఉన్నటువంటి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ యొక్క మానవునిలో దేవుడు ఉంచినటువంటి ఈ ఆత్మ ఏమైందంటే పక్కకి వెళ్ళిపోయింది. హల్లెలూయ, పక్కకి వెళ్ళిపోయింది. జీవమునిచ్చేటువంటి ఈ యొక్క ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి శారీరకంగా చనిపోలేదు, కానీ కష్టాల పాలయ్యాడు. హల్లెలూయ, దేవుని సమృద్ధిలో నుండి త్రోసివేయబడ్డాడు, దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు, పరలోకానికి సాదృశ్యమైన అటువంటి ఆ యొక్క ఏదైనా తోటలో నుండి వెలివేయబడినాడు. హల్లెలూయ, ఇదే ఆత్మీయమైన మరణం. హల్లెలూయ, హల్లెలూయ. ఈ ఆత్మ చేత నింపబడినప్పుడు, ఈ ఆత్మలో ఉన్నప్పుడు ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే ఆత్మ బయటికి వెళ్ళిందో, ఆత్మీయకంగా చనిపోయినాడో, కష్టాలు మొదలైనవి. ఈ యొక్క సమృద్ధిలో నుండి, సమస్తములో నుండి బయటికి త్రోసివేయబడ్డాడు. హల్లెలూయ. త్రోసివేయబడిన తర్వాత 900 సంవత్సరాల తర్వాత 930 సంవత్సరాలకు ఆదాము చనిపోయినాడు. హల్లెలూయ. మరణమైనాడు. దేని కారణంగా? ఆత్మ లేని కారణంగా. హల్లెలూయ. ఈ ఆత్మ ఆత్మీయమైనటువంటి మరణము ఇలాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 12:7 ప్రసంగి 12:7 ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ప్రసంగి 12:7 మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయ. ఎక్కడికి వెళ్తుందట ఆత్మ? ఆత్మను ఎవరు దయచేసినారు? దేవుడు దయచేసినాడు. ఆ యొక్క ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే ఆత్మీయమైనటువంటి మరణం. హల్లెలూయ. ఇంకొక మాట ఉన్నది ఇక్కడ చూడండి, 3:3 ఇదే ప్రసంగి గ్రంథంలో 3:20 చూడండి, 3:20 సమస్తము ఒక్క స్థలమునకే పోవును. ఎక్కడికి పోవునట? సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగి పోవును. నరుల ఆత్మ పరమునకెక్కి పోవును లేదో, మృగముల ప్రాణము భూమి మీదకి దిగిపోవును లేదో ఎవరికి తెలియను. నరుల ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరమునకు వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ మరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి శారీరముతో జీవించవచ్చు, కానీ ఆత్మతో నింపబడకుంటే వారు జీవించలేరు. జీవించడము అంటే ఈ లోకంలో జీవిస్తారు, కానీ నిత్య జీవంలోనికి వారు వెళ్ళలేరు. హల్లెలూయ. హల్లెలూయ. ఏంటి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్ ఏంటంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి వస్తున్నారు, మరణములో నుండి జీవములోనికి వస్తున్నారు. హల్లెలూయ. ఎప్పుడైతే ఆదాము దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఆత్మ యేసుక్రీస్తు ద్వారా తిరిగి మళ్ళీ వచ్చింది. హల్లెలూయ. హల్లెలూయ. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము అనంటే, యేసుక్రీస్తు ద్వారా తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆత్మ తిరిగి మనలోనికి పెడుతున్నాడు. హల్లెలూయ. అందుకే మీరు పైనుండి శక్తిని పొందుకునే వరకు, ఆత్మను పొందుకునే వరకు మీరు వేచి ఉండండి అని చెప్పేసి శిష్యులకు చెప్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అప్పుడు జీవము, సమృద్ధి అయిన జీవం. హల్లెలూయ. ఎవరికి ప్రార్థన చేస్తే వారికి ఆత్మ దిగి వస్తుంది. హల్లెలూయ. ఆ ఆత్మ జీవమును ఇస్తుంది. ఆ ఆత్మ మరణము ఉండకూడదు. అదే స్పిరిచువల్ డెత్ అని చెప్పేసి మనము ధ్యానించున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క ఆత్మీయమైన మరణము ఎప్పుడు కలుగుతుందంటే, ఒక వ్యక్తి చూడమా, 5:5 రోమాపత్రిక 5:5 స్పిరిచువల్ డెత్ అంటే ఏంటి? 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించను. ఒక మనుషుని అంటే ఆదాము ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది, పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. హల్లెలూయ. ఈ పాపం ఏం చేస్తుందంటే, మనిషిని మరణానికి కారణం చేస్తుంది.
హల్లెలూయ. ఎప్పుడైతే పాపం చేసినాడో, పొరపాటు చేసినాడో, ఆదాములో నుండి ఆత్మ వెళ్ళిపోయింది, శారీరంగా బ్రతికే ఉన్నాడు. నువ్వు బ్రతికిండునను చచ్చిన వాడవే అంటాడు వాక్యం. హల్లెలూయ. ఎందుకండి? ఆత్మ లేకుంటే, జీవము కలిగిన ఆత్మ లేకపోతే, ఆత్మీయకంగా చనిపోతే నేను బ్రతికుండునను చచ్చిన వానితో సమానము అని చెప్పేసి అంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ ఒక్క మనిషిని ద్వారా, మొదటి మనిషి ద్వారా పాపం వచ్చింది, ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. అందుకే ఎవరు కూడా నిత్య జీవంలోనికి, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలోనికి రావడం లేదు. అందుకే అంటున్నాడు ఆరు, ఇక్కడ 6:23 చూసిన ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ పాపం ఏం తీసుకొస్తుంది? ఒక జీతం, ఒక కాన్సిక్వెన్స్ తీసుకొస్తుంది, ఒక రిజల్ట్ తీసుకొస్తుంది. ఏంటంటే మరణం. ఆ మరణంలోనికి పోకుండా మనం నిత్య జీవంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అది ఈ లోకంలో లేదు. లోకంలో లోక సంబంధికులకు అది అవసరం లేదు. వాళ్ళు ఏమంటారండి, ఆ తిన్నామా, త్రాగినామా, ప్రొద్దుగం కింద అయిపోయిందా, అదే వారి జీవితం ఉంటుంది. కానీ వారిలో ఏమి లేదు, జీవము కలిగిన ఆత్మ లేదు. ఆ ఆత్మ లేకుండా వారు ఆత్మీయకంగా చనిపోతున్నారు. హల్లెలూయా. మనమైతే అలాగ ఉండకూడదు. మనం ఈ ఆత్మలో మనము నిలిచి ఉండాలని చెప్పేస్తున్నారు. ఇంకా చూడండి, ఎవరికి ఈ యొక్క ఆత్మ ఉండదు? ఆత్మ ఎవరికి ఉండదు? ఈ లోకంలో ఉన్నవారండి. లోకంలో ఉన్నవారు విశ్వసిస్తారా? ఆత్మ ఏందంటారు, యేసు ప్రభు ఏంది అని చెప్పేసి ఇంతే ప్రశ్నలు ఉంటాయి. కానీ చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2:2, క్రీస్తు లేని వారే, క్రీస్తు లేని వారు ఈ యొక్క ఆత్మీయమైన మరణాన్ని రుచి చూస్తారు. హల్లెలూయ. క్రీస్తు ఆత్మ ఉన్నవారు, క్రీస్తు యొక్క ఆత్మ చేత నింపబడిన వారు మరణంను చూడండి. ఇక్కడ చూడండి 2:1 చదవండమ్మా. ఎఫెసీ పత్రిక 2:1. మీ అపరాధముల చేత, వేటి చేతనండి? మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇవి రెండు చంపేస్తాయి, ఈ శరీరాన్ని నశింపచేస్తాయి, ఆత్మను నశింపచేసేటి అన్నటి ఇవి రెండు. ఎప్పుడైతే వీటి రెండింటిని పక్కన పెడతామో, ఇవి రెండింటిని మనము అధిగమిస్తామో, ఎప్పుడైతే వీటిని ఓడిస్తామో, అప్పుడు ఆత్మీయకంగా మనము జీవిస్తాము. హల్లెలూయ. ఈ పాపము, అతిక్రమ, అపరాధం ఏం చేస్తుందట? మనిషిని చంపివేస్తుంది, చచ్చిన వారిగా చేస్తుంది, ఆ పరలోకంలోకి ఎంటర్ కాకుండా చేస్తుంది. హల్లెలూయ. అది తెలిసి చేసినా, తెలియక చేసినా, సీక్రెట్గా చేసినా, ఏం చేసినా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరణానికి కారణం చేయడం. పరమునకు వెళ్లకుండా మన ఆత్మను నరక పాలు చేయడానికి. హల్లెలూయ. కానీ ఇక్కడ చూడండి, మనము మన అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ము క్రీస్తుతో కూడా బ్రతికించెను. మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. క్రీస్తులో ఉన్నామంటే మనం బ్రతికి. హల్లెలూయ. హల్లెలూయ. ఎందుకు మనం యేసుక్రీస్తును విశ్వసిస్తున్నామంటే మన జీవము ఆయనలో, ఆయనతో పాటు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయ. అందుకే ఈ ఆత్మీయ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. నిన్న మనం ధ్యానించినాం, యెహోవా దృష్టికి ఆయన భక్తుల మరణం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే మనం ఈ లోకంలో ఆయన ఆత్మ చేత నింపబడి ఉన్నాం, ఆత్మను కాపాడుకుంటున్నాం. హల్లెలూయ. అందుకే దేవుని దృష్టికి అది ఎంతో విలువ కలిగినది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క అపరాధములు, పాపములు మన ఆత్మను నశింప చేస్తాయి. కాబట్టి ఈ యొక్క దీనిని మనం ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మనము ఈ యొక్క ఆత్మను ఎదిరిస్తామంటే సెల్ఫ్ పర్సనల్ ప్లెజర్స్ చేత, మన సొంత ఆలోచనలు, అలవాట్లు, వీటన్నిటి చేత మనము వాటిని ఎదిరిస్తూ ఉంటాం. ఇక్కడే ఇక్కడే చూడమ్మా, ఎఫెసీ పత్రిక 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తుంది. ఎవరి వల్ల మనం నడుచుకోకూడదండి? అన్యజనుల వల్ల నడుచుకోవద్దు. హల్లెలూయ. మనం అన్యజనులలోనే ఉన్నాము, కానీ వారిలాగా నడుచుకోకూడదు. హల్లెలూయ. వారు చేసినట్లు చేయకూడదు, వారు బ్రతికినట్లు మనం బ్రతకకూడదు. మనం అన్యజనులలో, జనుల మధ్యన ఉంటున్నాం, అయినా కూడా వారిలాగా ఉండకూడదు. హల్లెలూయ. మనం ఈ లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు స్పెషల్గా. హల్లెలూయ. ఓకే, మీకు కుమ్మరి పురుగు తెలుసు కదా, కుమ్మరి పురుగు ఆ యొక్క మట్టిలోనే ఉంటుంది. అది
ఆ కుమ్మరి పురుగు యొక్క స్వభావం ఏంటంటే అది ఎంత మంటిలో ఉంటుందో దానికి మంటి అంటదంట, బురదలోనే ఉంటుంది కానీ బురద అంటది దానికి. హల్లెలూయా. బురద అంటది దానికి, అది అంటకుండా ఆ యొక్క బురదలోనే జీవిస్తుంది. మనం అలా ఈ లోకంలో ఉన్నాము కానీ లోకంలో ఉన్నటువంటి పద్ధతులు కానీ వారి యొక్క క్రియలు కానీ మనం చేయకుండా లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట, అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవద్దు. మనం నడుచుకోవద్దు. నడుచుకుంటే ఏమవుతామంటే అన్య జనులకు మనకు తేడా లేదు. వారు చచ్చిన వారి వాళ్ళే ఉన్నారు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి. యా ఏం కాదులే, మీరు చావనే చావరని ఆదాము హవ్వలను ఎలాగ మోసం చేసిందో వీరు కూడా. నేను ఏం కాదు, ఏం కాదు, కొంచెమే కదా, ఇది ఒట్టిదే ఇంక ఇది అలాగ ఇలాగ అని చెప్పేసి మనల్ని ప్లెజర్ చేస్తూ ఉంటారు, మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఒత్తిడి చేసి మనల్ని వారి వైపు తిప్పుతారు, వారి పడగొడతారు మనల్ని. హల్లెలూయా. క్రీస్తులో నుండి నిన్ను దారి తప్పిస్తారు. అలాగూ మనం ఉండకూడదు. ఇంకా చూడమ్మా 18వ వచనం, వారైతే అందమైన మనస్సు గలవారు. ఏ మనసు అది? అందమైన మనసు అంటే చీకటి మనసు. వారి ఆలోచనలు, తలంపులు, నడవడిక, జీవితము సమస్తం ఎలాగుంటుంది? చీకటిమయం, అంధకారమయంగా ఉంటుంది. మనము అలాంటి మనసు కలిగిన వారం ఉండకూడదు. మనం ఏ మనసు కలిగి ఉండాలి అంటే క్రీస్తు మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు క్రీస్తును లేనివారు, అందుకే వారికి ఆత్మీయ జీవితము, ఆత్మీయత గురించి తెలియదు. వారికి ప్రేమ గురించి తెలుసా అండి? ప్రేమ అంటే తెలియదు వాళ్ళకి. ప్రేమ అంటే ఒకటే, ఇద్దరి స్త్రీ పురుషుని యొక్క ప్రేమ తప్ప ఇంకా ప్రేమ అంటే అది కూడా ప్రేమ కాదు, అది వాంచ. దానికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. అలాంటి ప్రేమ పేరుతో వాళ్ళు నటించుకుంటూ ఏదో చేస్తున్నారు, కానీ నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ప్రాణము పెడుతుంది. హల్లెలూయా. ప్రాణము పెట్టేది నిజమైన ప్రేమ. ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, ప్రేమించేవాడు ఇస్తాడు. అలాగే దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి ఏమిచ్చాడండి? తన కుమారుని ఇచ్చినాడు. హల్లెలూయా. అది ప్రేమ. అన్నిటికంటే విలువైన తన కుమారుని, తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించినాడు. ఆయన ప్రేమించడం లేదనేది కాదు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ప్రేమలలో నటన ఉంటుంది, ఆ నటన కాదు. హల్లెలూయా. అందుకని వారిలాగా మనం ఉండకూడదు. ఆ అందమైన మనసుతో కాదు. ఏదైనా అవసరం ఉంటే ఎక్స్పెక్టేషనల్ లవ్స్ ఉన్నాయి. ఏదైనా అవసరం ఉన్నదానికో చాలా అందంగా మాట్లాడతారు, చాలా ప్రేమ మాట్లాడతారు, చాలా ప్రేమ మాట్లాడి ఇక అన్నీ బిస్కెట్లు వేసినట్టు వేసి పొగుడుతూ ఉంటారు, పొగిడి ఇట్లా. అలాంటిది కాదండి. ఈ నిజమైన ప్రేమ ప్రేమను చూపిస్తుంది, వారి దగ్గర నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయదు. హల్లెలూయా. చాలామంది నేను చూసాను, నాకు ప్రేజ్ లాడ్ పెడతనే లేదు అని చెప్పి. నేను కూడా చెప్పడు, నేను అనుకున్నాను. అలాగే అనుకున్న తర్వాత ప్రభు ఒకరోజు నాతో మాట్లాడాడు, నాకంటే చిన్నవాడు, వాడు నాకు పెడతాడో లేదు, ప్రజలు అంటాడో లేదో అని. వాళ్ళ తర్వాత ప్రభు అన్నాడు, వాడు పెట్టేది కాదురా, నువ్వే బానికి పెట్టేసి అయిపోయా అన్నాడు. హల్లెలూయా. వాడు ప్రజలాడు అనకముందే నేనే అన్నాను అనుకు, ఇక గోల లేదు. లేకపోతే వాడు పెట్టలేదు నా మనసులో వాడు కనబడబడాలి. ఎందుకు ఈ గోల? మనమే ముందు ప్రేమిస్తే అయిపోయా. హల్లెలూయా. అందుకనే దేవుడు కూడా మనల్ని ముందుగా ప్రేమించినాడు, లోకముని ఎంతో ప్రేమించినాడు. హల్లెలూయా. ఆ ప్రేమతో మనం నింపబడి ఉండాలి. అందమైన మనసు గలవారమై అంటే అంధకారమయమైనటువంటి మనసుతో మనం ఉండకూడదు. ఇంకా చూడమ్మ, వారైతే అందమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. ఈ మాట మనకు అర్థమైతే వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అర్థమవుతుంది. వారు కఠినపరచుకున్నారు. దేని చేత? అజ్ఞానము చేత. హల్లెలూయా. వారు అనుకుంటున్నారు మనల్ని పిచ్చోళ్ళనుకుంటున్నారు. ఈ లోకమంతా మనల్ని పిచ్చోళ్ళంటుందండి. హల్లెలూయా. మనం పిచ్చోళ్ళం కాదు. మనం ఒక్క పిచ్చోళ్ళం. ఏంటి? యేసయ్య పిచ్చోళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. వారికి తెలియదు మనం ఏం కలిగి ఉన్నామో. వారికి తెలియదు. వారు మనల్ని అంటున్నారు, వీరు ఏం అనుభవించడం లేదు, వీరు సుఖించడం లేదు, వీరు త్రాగడం లేదు, తినడం లేదు, ఎంజాయ్ చేయడం లేదని వారు అనుకుంటున్నారు. అజ్ఞానము చేత వారు జీవిస్తున్నారు. హల్లెలూయా. అంధకారంలో ఉంటున్నారు. కఠినమైన మనసు కలిగి వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. హల్లెలూయా. కానీ మనం అలాంటి వారం కాదు. హల్లెలూయా. మనం క్రీస్తులో, క్రీస్తు ఆత్మచేత నింపబడి క్రీస్తు మనసు కలిగిన వారం. అందుకని ఎవరైనా ఆపద ఉన్నప్పుడు
సహాయం చేయడం, మన దగ్గర ఉన్న చేతనైన సహాయం చేయడానికి మనకు, అది మన క్రీస్తు ఆత్మ అయి ఉంటున్నది. దేవునికి మహిమ కలుగుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆకర్షణలు కానీ అంధకార సంబంధమైన అజ్ఞానము చేత మనం కఠినపరచబడకూడదు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేని నుండి వేరుపరచబడాలంట? ఒకసారి, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేని వలన? అజ్ఞానము చేత ఏమవుతుంది? దేవుని వలన కలుగు జీవంలో నుంచి మనము వేరవుతున్నాం. ఆదాము ఏ యొక్క జీవములో అయితే ఉన్నాడో అజ్ఞానం చేత, తినకూడదురా అంటే తిని, ఆ యొక్క అజ్ఞానము చేత ఆ దేవునిలోనున్నటువంటి జీవములో నుండి పక్కకు జరిగింది. హల్లెలూయ, మనం అలాగూ పక్కకు జరగకూడదు. హల్లెలూయ, ఎవరు ఎన్నీ ఫోర్స్ చేస్తారు కావచ్చు, నేను ఫోర్స్ చేసినా మనము ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, మనము మారకూడదు. ఎందుకనంటే ఆ జీవములో ఉండాలి. హల్లెలూయ, జీవమునిచ్చే ఆత్మ చేత ఉండాలి. అంతే తప్ప మనం అజ్ఞానం చేత వెళ్ళి మనం ఆ యొక్క నాశనంలోనికి వెళ్ళకూడదు. అలాగే మన ఆత్మను పోగొట్టుకోకూడదు. హల్లెలూయ, మనం చూసినాం కదా, నిన్న కూడా చూసినాం, ఏంటి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, జీవమును సంపాదించుకోలేదు. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, నిత్య జీవమును సంపాదించుకోలేదు. హల్లెలూయ, ఒక మానవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాడు, ఏమీ తీసుకొని పోడు. తీసుకెళ్తాడా? నేను ఒక స్టోరీ చదివినాను. ఒక వ్యక్తి ఈ మధ్య మన సోషల్ మీడియాలో కూడా వచ్చి బంగారు అన్ని పెట్టుకొని ఏళ్ళు పెట్టుకొని ఆడవాళ్ళకంటే ఎక్కువ వేసుకుంటున్నారు బంగారం వేసుకొని, ఇట్లో ఇట్లు ఇట్లా వస్తాను. అయితే బాగా సంపాదించినాడు. బాగా సంపాదించిన తర్వాత వాళ్ళ కుటుంబీకులను, అబ్బ వీడు ఇంత సంపాదించింది కదా, మమ్మల్ని చాలా సుఖపెట్టినాడు, ఇంత ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా సంపాదించింది కదా, ఈయనకు బంగారం అంటే చాలా ప్రేమ కదా, ఇదే బంగారంతో పాతి పెడదామని అందరి ముంగడ బంగారంతో ఆ వ్యక్తిని ఎలా ఉన్నాడో అన్ని ఆభరణలతో సమాధి చేసినాడు. సమాధి చేసేసరికి చూసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది దొంగలు లేకపోతే వాళ్ళు, అయితే తెల్లారేసరికి ఆ యొక్క సమాధిని తోడి ఆ శవానికి ఉన్న బంగారాన్ని ఏ అవయవంతో అవయవాలు కూడా మొత్తం కట్ చేసి ఎక్కడిదక్కడ ఏ బంగారం లేకుండా ఆ యొక్క డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి ఆ బంగారాన్ని తీసుకుంది. హల్లెలూయ, బంగారం సమాధానం ఇచ్చిందా? నేను మా కుటుంబంలో ఒకరి సమాధి కార్యక్రమానికి వెళ్ళినా, వారు హిందూసే, మా బావమరిది భార్య చనిపోతే వెళ్ళినాను, బంగారం అంది తీసుకొచ్చినారు. ఎంత అండి? ఆ పేపర్ కూడా మంచి దొడ్డుంటుంది కదా, కొంచెం మందం ఉంటుంది పేపర్, దాన్ని రెండు మూడు పేపర్ ఏం తీసుకొస్తున్నారబ్బా, నేనా ఏమి బంగారం బంగారం ఏం పెడుతున్నారు? ఆమె బ్రతుకున్నప్పుడు చాలా మంచి ఉద్యోగం చేసింది, గవర్నమెంట్ ఉద్యోగం చేసి అన్నీ సంపాదించుకుని మంచిగున్నది, చివరికి ఎంత పేపర్ ముక్కన్న కొంచెం పెద్దగా ఉంటుంది, అలాంటి బంగారం నోట్లో పెట్టి పంపించేస్తుంది. హల్లెలూయ, ఈ లోకంలోనూ మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా మన వెంబడి రాదు. కాబట్టి మనము జీవించి ఉన్నప్పుడు మనము జీవమును పొందుకోవాలి. హల్లెలూయ, జీవములో నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఆ జీవం లేకపోతే మనం ఎంత చేసినా ఎంత సంపాదించుకున్న వ్యర్థమే. హల్లెలూయ, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు, కొన్ని మనము హిస్టరీలో చూడవచ్చు, కొన్ని ఫాంటసీ మూవీస్లలో కూడా చూడవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారంట? తెలుగులో చెప్తే మీకు మంచిగా అర్థమవుతుంది, ఏది, చిత్రగుప్తుడు ఉంటాడట. ఏముంటుంది వాళ్ళ దగ్గర? చిట్టా ఉంటుంది. ఎవరి చిట్టా? ఎవరి చిట్టా వారికే ఉంటుంది. హల్లెలూయ, ఎవరి పుస్తకం వారికే ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఉన్నది ఒకటి, బైబిల్ గ్రంథంలో ఉన్నది, మలాకి గ్రంథంలో ఉన్నది. హల్లెలూయ, ఎవరి పుస్తకం వారికే ఉంటుంది. హల్లెలూయ, ఒక్కసారి చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను, నేనేదో మీకు భయపడాలని చెప్పట్లేదు కానీ నిజాన్ని చెప్తున్నాను. చూడండి ఒక్కసారి, మలాకి గ్రంథం 3:16 చదవమ్మా మైకులో. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది, మత్తయికి ముందు ఉంటుంది, 3:16 మలాకి. అప్పుడు ఎవరండి? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను.
మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఆయన సముఖమందు ఇది ఆయన యందు భయభక్తులు గలవారి ఒక పుస్తకం ఉంటుంది, భయభక్తులు లేని వారికి కూడా ఒక పుస్తకం ఉంటుంది. ఆడికి వెళ్ళిన తర్వాత గ్రంథాలు విప్పబడతాయి. హల్లెలూయ. మన చిత్త పద్ధతులన్నీ కూడా మొన్న సండే రోజు మా కుటుంబీకులు అడుగుతా ఉన్నారు, ఎలాగూ అంటే కనబడుతుందా బుక్కులలో రాసి పెడుతుంది అంటున్నారు కదా, మరి ఎలాగ కనబడతా? కనబడడం కాదు, ఇప్పుడున్న టెక్నాలజీ కంటే దేవుని దగ్గర ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది. హల్లెలూయ. మిల్లీ సెకండ్లతో సహా రికార్డ్ అవుతుంది ఎవ్రీథింగ్. ఆయన సముఖంలో అన్ని సాక్ష్యం చెప్తూ ఉంటాయి. ఆడ పిక్చరే కనబడుతుంది మనం ఏం చేసిందని. హల్లెలూయ. కనబడిన తర్వాత ఇంకా తప్పించుకోవడానికి అవకాశం ఉన్నదా? లేనే లేదు. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. కాబట్టి మనం స్పష్టంగా మన పేరు మీద ప్రతి రాసే ప్రతి దాంట్లో కూడా మనం ఎలా ఉండాలంట, దేవునికి ఇష్టలుగా దేవుని కార్యాలు చేస్తూ మనము ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యము ఆ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే క్రీస్తులో ఉన్నవారు క్రీస్తు యొక్క కార్యాలను మనము చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయ. ఒకసారి చూడము అక్కడే 4-5 వచనాలు, 5:14 చదివినాము మనం ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. దేనిని పోనీయదు? సమయము చాలా విలువైనది. అమెరికా ప్రెసిడెంట్ కు ఇదే సమయం, అడుక్కునేవానికి కూడా ఇదే సమయం. సమయంలో ఎవరికి తేడా లేదు, అందరికీ 24 గంటలే. ఈ 24 గంటలలో ఎవరెవరు ఏం చేయాలి ఏంటిది అనేది మనము నిర్ణయం చేసుకోవాలి. కానీ సమయమును ఏం చేయాలట? పోనీయక, టైం పాస్ చేయక, వ్యర్థముగా సమయమును పోనీయక ఏం చేయాలట? సద్వినియోగము చేసుకొనుచు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మనం అజ్ఞానుల వలె నడుచుకో, టైం పాస్ చేసే అవసరం లేదు. సమయం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మనకున్నటువంటి సమయంలో, మనకున్న టైం ఫ్రేమ్లో, మనం ఈ భూమి మీద ఉన్నది, గతంలో ఎంతోమంది వెళ్ళిపోయినారు, రాబో కాలంలో వచ్చేవారు ఉన్నారు, కానీ మనం ఈ సమయంలో. హల్లెలూయ. ఈ సమయంలో మన జీవితములోన దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి. హల్లెలూయ. అది మన యొక్క బాధ్యత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే సమయాన్ని వినియోగించుకొని ఏమి చేయాలి? ఒకసారి చూడమ్మా, ప్రకటన గ్రంథము, మంచి కార్యాలు చేయాలని ప్రకటన గ్రంథము 3:1 చూడండి. ప్రకటన గ్రంథం 3:1 సర్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. హల్లెలూయ. జీవించుచున్నావన్న మృతుడవే అంటున్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఇంకా నీవేలాగు ఉపదేశము పొందితువు, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. హల్లెలూయ. మారు మనసు పొందాలంట ప్రకటన గ్రంథం చెప్తున్నాడు. ఇంకా చూడమ్మా, నీవు జాగరకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చదను, ఏ గడియను నీ మీదికి వచ్చదను నీకు తెలియనే తెలియదు. కాబట్టి నువ్వు మారు మనసు పొందు అని చెప్పేసి అంటున్నాడు. జాగ్రత్తగా కలిగి మారు మనసు
కలిగి నీ క్రియలను జరిగించాలని చెప్పేసి దేవుడు చెప్తాడు. మన క్రియల వలన మనము మన ఆత్మను కోల్పోకూడదు, ఈ ఆత్మీయమైన మరణంలోనికి వెళ్ళకూడదు, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయ. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మను, మనలో ఉన్న దేవుని ఆత్మ బయటికి వచ్చేలాగున అన్నీ ఆకర్షణీయంగా చేస్తూ ఉంటుంది, చేసి నిన్ను దేవునికి దూరంగా చేయాలని. మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఆదాము ఎలాగ బయటికి వెళ్ళినాడు, ఆత్మ లేని కారణంగా. హల్లెలూయ. ఆ ఆత్మను మనలో నుండి బయటికి పోకుండా మనము భద్రపరచుకోవాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనంగా కనబడాలి. ద గుడ్ వర్క్స్. హల్లెలూయ. ఓకే, ఇంకా చూడమ్మ, హెబ్రీ పత్రిక 6:1 కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలు అంటే అసలు పనికిరాని క్రియలు అన్నట్టు, నిర్జీవమైనటువంటి క్రియలు, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము బాప్తిస్మమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. ఇక్కడ నిర్జీవ క్రియలను వదిలిపెట్టాలి. జీవం లేని క్రియలు లోకంలో చేసేవారందరు, హల్లెలూయ, ఎందుకు పనికిరా? వారు చేసే పనుల వల్ల ఇంకెవరికైనా ఉపయోగం ఉంటుందా? ఇతరులకు ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. అవే నిర్జీవమైన క్రియలు. హల్లెలూయ. మనం జీవం గల దేవుని కలిగి ఉన్నాము, మనం జీవం కలిగిన కార్యాలే చేయాలి. హల్లెలూయ. నీ ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా ఒకరికి ఉపయోగం కలగాలి, ఒకరికి ఆదరణ కలగాలి, ఒకరికి బలం రావాలి, శక్తి రావాలి, ధైర్యం కలగాలి. హల్లెలూయ. వారికి మారు మనసు కలిగేలాగున మనము ప్రయత్నం చేసి దేవుని యొక్క ఆ వాక్యమును గురించి, సువార్తను గురించి ప్రకటించాలి. హల్లెలూయ. వింటారా వినరా నెక్స్ట్ థింగ్, కానీ మనమైతే ప్రకటించాలి. హల్లెలూయ. నీలో ఉన్న జీవము వారికి ప్రవహించాలి. అందుకనే దేవుడు ఏమంటాడు, నా గిన్నె నిండి ఏంటిది పొంగేది, నీ దీవెన ఆశీర్వాదం కాదు, జీవము. హల్లెలూయ. మనలో దేవుని యొక్క జీవం ఉన్నది, ఆ జీవం అనే గిన్నె నిండి పొంగి ప్రవహించాలి. నీలో నుండి ఓవర్ఫ్లో కావాలి. నీ డ్రమ్ము నిండి మొత్తం నీళ్ళన్నీ గారిపోయినట్టు అలాగూ మొత్తము నీ యొక్క జీవము ఇతరులకు ప్రవాహంగా రావాలి. వచ్చిన తర్వాత వారు జీవింపబడతారు. హల్లెలూయ. మనం జీవము కలిగిన వారు, జీవము గల దేవుని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే మనము మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అనేక మంది ఈ యొక్క ఆత్మను వదిలిపెడుతున్నారు, క్రియలను వెంబడిస్తున్నారు, కానీ ఇక్కడ ఆత్మను వెంబడించాలని చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నది. ఒకసారి చూడమా, దేవుని వైపు తిరగాలి. ఒకసారి చూడండి, లూకా సువార్త 15:5 ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ఈ మాటనే, ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి మాట నాకు నా మారు మనసుకు కారణమైంది. హల్లెలూయ. నేను 2004 నేను కూర్చున్నాను, దేవుడు మాట్లాడినాడు, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నేనైతే ఘోరమైన పాపిని, మరి నాకు పాప క్షమాపణ ఉన్నదా లేదా, నా పాపముల చేత నేను చచ్చిన వాణిగా ఉన్నాను, మరి నాకు క్షమాపణ ఉన్నదా అని చెప్పేసి నేను అడిగినాను. అడిగినప్పుడు ఒక మీటింగ్ వెళ్ళినాడు, దేవుడు తీసుకెళ్ళినాడు. తీసుకెళ్ళిన తర్వాత ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని అక్కడ ఉన్న దైవ సేవకుడు బోధించినప్పుడు ఇందులో అక్కడ ఆ యొక్క తప్పిపోయిన కుమారునికి ఏం కలిగింది, మారు మనసు కలిగింది. మారు మనసు కలిగి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు త్రోసివేసినాడా లేకపోతే తోడుకొని వెళ్ళినాడా? తోడుకొని వెళ్ళినాడు. హల్లెలూయ. అదే నన్ను చాలా ఆకర్షించిన రక్షణకు నేను మారు మనసు పొందడానికి కారణమైంది. ఇక్కడ చూసినట్లయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 15:11 మనకి ఇక్కడ 32 వరకు నేను బ్రీఫ్గా మీకు స్టోరీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇద్దరు కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు అన్నాడు, తండ్రి నేను నీతో వేరుపడిపోతున్నాను, నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇవ్వు, నేను నీతో ఉండను అని, నాకు అన్నయ్యకు ఉన్నటువంటి ఆస్తిని పంచిపెట్టండి అని చెప్పేసి, అంటే తండ్రి తనకున్నటువంటి ఆస్తిని పంచి చిన్న కుమారునికి వచ్చే భాగాన్ని ఇస్తాడు. ఆ భాగం ఇచ్చిన తర్వాత అది పట్టుకొని వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, మొత్తము
ఆస్తిలో ఉన్నాయని ఏం చేస్తాడు? మొత్తం నాశనం చేసుకుంటాడు. ఒక్కసారి చూడండి 13వ వచనం చూడమ్మా, 15, 13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సాంగత్యం చేస్తున్నాడు. చేసి వారితో కలిసి దుర్వ్యాపారం వల్ల ఏం చేసినాడు? పాడు చేసినాడు. హల్లెలూయా. వాడు కూడా పాడైపోయినాడు. పాడైపోయిన తర్వాత ఏం జరిగింది చూడండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపెను. ఎక్కడ పని కుదిరినాడు? కుమారుని స్థానంలో నుంచి వెళ్ళి తండ్రిని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వచ్చినాడు? పందులు మేపేవానికి లాగా చేశాడు. అంటే కొండ మీద నుంచి వెళ్ళి కింద పాతాళంలోకి పడినట్టున్నది దీని కథ. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలోనికి పడిపోయినాడు. అంత ఖర్చు చేసుకున్నాడు. తన స్థితిని మార్చిపోయినాడు. ఎక్కడ ఉండవలసినాడు? ఎక్కడికి వచ్చినాడు? సింహాసనం మీద ఉండవలసిన వాడు కూలివాణిగా, అది కూడా పందులను మేపేవాణిగా, పనికి మాలిన వాణిగా అయిపోయినాడు. అయిపోయిన తర్వాత వాడు ఏం చేసినాడంటే, వాని జీవితంలో చేసిన మంచి పని ఏంటంటే మారు మనసు పొందినాడు. హల్లెలూయా. తనతోని విడిపోయినాడు కానీ వానికి ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత పందులను మేపే ఆ పొట్టు కూడా తిందామనుకున్నాడు. ఆకలికి తట్టుకోలేక గొప్ప కరువులో ఏమి దొరకక కనీసం ఆ పందులను మేపడానికి వారు పొట్టేస్తారు కదా, ఆ పొట్ట అయినా తిందామని అనుకుంటాడు. పొట్టు కూడా దొరకదు. హల్లెలూయా. అది వాక్యంలో ఉన్నది. ఓకే, నేను అంత డీటెయిల్గా చదివిపోయాను కానీ ఆ పొట్టు తిందామన్నా కూడా పొట్టు కూడా దొరకనప్పుడు అప్పుడు తండ్రి గుర్తుకొస్తాడు. ఏమని? నా తండ్రి ఇంట అనేక మంది పనివారున్నారు. ఆ పనివారికి ప్రశస్తమైన భోజనం దొరుకుతుంది. పనివారికి మేము శ్రేష్టమైన ఆహారం పెడుతూ ఉన్నాం కానీ నా పరిస్థితి ఏంటి? పందుల పొట్టు కూడా దొరుకుతలేదు. ఏంటి నా బ్రతుకు అని చెప్పి తండ్రి వైపు తిరుగుదనని అనుకుని, హల్లెలూయా, ఏమనుకున్నాడు? ఒక్కసారి చూడమ్మా 16వ వచనం. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను కానీ ఎవడును వానికి ఏమి ఇయ్యలేదు. అది కూడా ఇవ్వలేదు, పొట్టు కూడా ఇవ్వలేదు. రెండోది, అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి. హల్లెలూయా. ఏమొచ్చిందమ్మా? బుద్ధి. ఇదే మారు మనసు, టర్న్ ఆఫ్ మైండ్. తండ్రిని విడిచిపెట్టి నాకు మొత్తం ఇచ్చేసి నీతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి తీసుకొని వెళ్ళినాడు. మళ్ళా మారు మనసు పొంది బుద్ధి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి యూటర్న్ చేసుకున్నాను. హల్లెలూయా. నేను నా ప్రయాణం నేను చేస్తాను అన్నవాడు వెనుకకు తిరుగుతున్నాను. వెనుకకు తిరిగి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఇంకా చదవమ్మా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని మారు మనసు పొందుతున్నాడండి. హల్లెలూయా. ఎవరి ఎదుట? తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా. హల్లెలూయా. పరలోకం ఒక మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక స్ట్రక్చర్ పెట్టింది. ఆ దానికి విరోధంగా పాపం చేశాను, నీకు కూడా విరోధంగా, నిన్ను కూడా వ్యతిరేకించినాను. హల్లెలూయా. అంటే దేవునికి విరోధంగా పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేసినాను అని చెప్పేసి ఏమంటున్నాడు? పాపం చేసినానని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఇదే మారు మనసు. ఒప్పుకున్న తర్వాత అక్కడ చూడండి, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని. ఏమనమ్మా? అతనితో చెప్పుదును అనుకొని. ఇక్కడ ఎక్కడండి? ఇంకక్కడనే ఉన్నాడు, పందుల కొట్టంలో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, జాగ్రత్త గమనిస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమున్నది అనుకున్నాడు, అంతే, చెప్పుదునని అనుకుని, అతనితో చెప్పుదును అనుకొని లేచి అనుకున్నాడా లేదా? అక్కడే మారు మనసు పొందినాడు. ఇక్కడ పందుల కూటంలో మారు మనసు పొందినాడు. పొంది అక్కడే లేదు, అక్కడనే కూర్చోలేదు. కూర్చున్నవాడు ఏం చేసిన? లేచినాడు. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మళ్ళీ తండ్రి దగ్గరకు రావాలి. హల్లెలూయా.
ఉన్న దగ్గరనే ఉండడం కాదు, గొంగడిలాగా ఎక్కడ పడేసిన గొంగలంటే అక్కడే ఉండడం కాదు, అక్కడ నుండి లేవాలి, లేచి తండ్రి యొద్దకు రావాలి. వచ్చిన తర్వాత తండ్రిని అడగలా, ప్రభా తండ్రి నన్ను క్షమించు, నీకు అలాగే పరలోకానికి నేను వ్యతిరేకంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి ఒక్క మాట అంటే ఇమ్మీడియట్గా మనకు క్షమాపణ వస్తుంది. ఇక్కడ ఈ కుమారునికి క్షమాపణ కలిగిందా లేదా ఒక్కసారి చూడండి. హల్లెలూయా. అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వచ్చిన వస్తువు ఉన్నాడు, ఆంధవేల ఉన్నాడు. 20 వచనం చూడండి, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి. ఒక్క నిమిషం అమ్మ ఇక్కడ ఆగండి కొద్దిగా. వాడింకా దూరంగా ఉన్నాడు, ఉన్నప్పుడే తండ్రి చూస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రికి సమృద్ధి ఉన్నది, విపరీతమైన ఆస్తి ఉన్నది. ఈ విపరీతమైన ఆస్తిని కానీ కుమారుడు నశించిపోతున్నాడనే బాధ ఉన్నది. బాధ ఉండే నా కుమారుడు ఎప్పుడైనా తిరిగి వస్తాడు, వాడు నన్ను విడిచి వెళ్ళినాడు కానీ వాడు వస్తాడు అని చెప్పి ప్రతిరోజు దారులను వెంట చూస్తున్నాడు. హల్లెలూయా. ఎదురు చూస్తున్నాడు, కోపగించుకోవట్లేదు. నా ఆస్తి అంతా పట్టుకొని వెళ్ళినాడు కదా, దీంతో నాకేం పని, వీడు నా కుమారుడు కాదు అని చెప్పేసి వెలివేయబడడం లేదు. చూస్తున్నాడు, ప్రతిరోజు చూస్తున్నాడు, నా కుమారుడు ఎట్లా అయినా వస్తాడు, నా దగ్గరకు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసినప్పుడు కుమారుడు కనబడ్డాడు. వాణిని చూసినాడు. తండ్రి గుర్తుపట్టాడా? ఈజీగా గుర్తుపడ్డా, వీడు నా కుమారుడే అని చెప్పేసి ఏం చేసాడు, వాని మీద కనికరపడ్డాడు. హలలో కోపం ఉన్నదండి. మన తండ్రి కోపం కలిగిన వాడు కాదు. ఈ మాట నన్ను మొత్తం మార్చి వేసింది. హల్లెలూయా. అవును, ఘోరమైన పాపంలోనే నన్ను కూడా దేవుడు నన్ను ఇలా కనికరించినాడు కదా, మాట్లాడినాడు కదా. నువ్వు మాట్లాడు నాతో, మాట్లాడితేనే కానీ నేను మారు మనసు పొందా, నీ వైపు తిరగా అని చెప్పేసాను అన్నప్పుడు ఈ మాటల ద్వారా మాట్లాడి తండ్రి దూరం నుంచి చూసి కనికరపడ్డాడు, జాలి పడ్డాడు. మన పాపమును చూడట్లేదు, మన దోషమును, మన అతిక్రమమును, మన యొక్క దుర్వ్యాపారాలను, మనం చేసిన వాటిని వేటిని చూడడం లేదు, నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి హృదయంతో? జాలి కలిగిన హృదయముతో, ప్రేమ కలిగిన హృదయముతో, కనికరముతో కుమారుణ్ణి చూస్తున్నాడు. చూసి ఆ తండ్రి గుండె అక్కడే ఆగుతుందని. ఒక సంవత్సరం తండ్రికి కుమారుడు కనబడకపోతే మొత్తం ఏమైపోతుంది? తండ్రి చూసినాడు, ఇక చూసి ఆగలేకపోయినాడు. ఆగలేక ఏం చేసినాడు చండి? పరిగెత్తి వాని మెడ మీద పడి తండ్రి పరిగెత్తుతున్నాడు, కుమారుడు పరిగెత్తలేదు. ఇక్కడ తండ్రి పరిగెత్తుతున్నాడు కుమారుని దగ్గరికి, కుమారుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడా? తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ అండి. ఆ ప్రేమ తెలిస్తే మనం ఏమి అటు ఇటు ఏమి చెంకం. లోకంలో ఎవడన్నా ప్రేమించినాడా ఇలాగా? ఎవడు ప్రేమించ అలాంటి తండ్రి పరిగెత్తుకొని వచ్చి వాని మెడ మీద పడి. హల్లెలూయా. అమ్మ చదవండి. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడా లేకపోతే గుద్దుతున్నాడా? హల్లెలూయా. లోకంలో ఉన్నవాడైతే వ్యతిరేక, ఎందుకు వచ్చినావురా నువ్వు, నన్ను కాదని వెళ్ళినావు కదా, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చినావు అంటారా లేదా? కానీ మన తండ్రి ఏమంటున్నాడు? రాగానే పరిగెత్తుకొని వచ్చి మీద పడి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయ. ఇంగ్లీష్ బైబుల్లో కంటిన్యూగా ముద్దు పెట్టుకుంటున్నట్టున్నాడు. హల్లెలూయ. ఎట్లున్నాడు కొడుకు? ఎలాంటి అవతారంలో ఉన్నాడు? ఎలాంటి స్టేటస్లో? పందుల పొట్టుతో, పందుల మధ్యన పందులను మేపుకుంటూ, పందుల వాసన అంతా బానిక బట్టి, చెమట బట్టి ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడమ్మా? శుభ్రంగా ఉన్నాడా? అదే గలీజ్ వాస్తవం, దూరం ఉండరా, దూరం అన్నాడా? ఈ లోకంలో ఉన్న ఏది కూడా తండ్రి ప్రేమ నుండి నిన్ను వేరు చేయదు. హల్లెలూయ. నువ్వు తండ్రి వైపు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎప్పుడు నిన్ను కాదని. హల్లెలూయ. మనం లోకంలో ఎలా ఉన్నాము మనకు తెలుసు, కానీ తండ్రి వాటిని పట్టించుకో. నువ్వు కావాలి. హల్లెలూయ.
తండ్రికి నువ్వు కావాలి, నీ పాపాలు దోషాలు నువ్వు ఇంత చేసినావు అది చేసినావు ఇది చేసినావు ఇది కాదు, నువ్వు మారు మనసు పొంది తిరగడం కావాలి. హల్లెలూయా. నువ్వు తిరిగితే నిన్ను క్షమిస్తాడు. క్షమించి కౌగిలించుకొని ముద్దు పెట్టి, హల్లెలూయా, ముద్దు పెట్టి నిన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా. ముద్దు పెట్టుకొని ఏం చేస్తున్నాడు చూడండి, చూడమ్మా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నేను పాపము చేశాను. నీకు వ్యతిరేకంగా, నేను పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను. నేను కుమారుడని కాదు, నా కుమారత్వాన్ని నేను పోగొట్టుకున్నాను అని చెప్పేసి వాని మైండ్ ప్రకారం వాడు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను పాపిని ప్రభువా అని చెప్పేసి మనం నా పాపములు క్షమించి ప్రభువా, ఓ ప్రభువా అని చెప్పేసి మనం గోజాడి తన్నాడి ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి, ఇది అందరు జాగ్రత్త, గట్టిగా మైకులో చదవమ్మా. అయితే తండ్రి తన దాసులను చూసి, ఎవరిని చూసి, దాసులను చూసి అంటున్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, మలినమైన వస్త్రాలు తీసి పడేయండి. హల్లెలూయా. ఈ వస్త్రాలు కాదు, పనివాని వస్త్రాలు కాదు, స్లేవరీ క్లోత్స్ కాదు. హల్లెలూయా. ఏ వస్త్రాలు? ప్రశస్త వస్త్రాలు అంటే నీతి వస్త్రాలు. హల్లెలూయా. వాడు కోల్పోయినటువంటి నీతిని తిరిగి మళ్ళీ తండ్రి తన కుమారునికి అప్పగిస్తున్నాడు, నీతిని ధరింపచేస్తున్నాడు. ప్రశస్త వస్త్రములను, కుమారుని యొక్క వస్త్రాలను తిరిగి అప్పగిస్తున్నాడు. అప్పగించి కుమారునిగా చూస్తున్నాడు. త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం దేనికి గుర్తుగా ఉన్నది? అధికారమునకు గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. ఏదైతే కుమారునిగా మన అధికారమును కోల్పోయినాడో తిరిగి ఆ అధికారం మళ్ళీ కుమారునిగా మళ్ళీ స్థిరపరచబడుతున్నది. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వస్తే వచ్చే దీవెనలు చూడండి. ఆదాము తండ్రి సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు, పోరప్పా అని చెప్పేశాను, అవునా కదా. ఆదాము ఆ యొక్క సమృద్ధిలో నుండి బయటికి త్రోసి వేయబడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తండ్రి, పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారునికి తిరిగి మళ్ళీ సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ కాలంలో ఏం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఉంటే త్రోసివేయబడతాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మనం కుమారులం. హల్లెలూయా. ఎవరు త్రోసివేసినా త్రోసివేయకున్నా మనం కుమారులమే. హల్లెలూయా. అది చెరగని ముద్ర మనకు వేసినాడు యేసు రక్తం చేత, మనల్ని ముద్రించినాడు, తన ఆత్మను మనలో ఉంచినాడు. అది మన యొక్క కుమారత్వానికి సూచన అయి ఉంటున్నది. ఇక్కడ ఉంగరము పెట్టి తండ్రి కుమారునిగా చేసినాడు. అలాగే పాదములకు చెప్పులు తొడిగించి, పాదములకు చెప్పులు. ఈ చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సమాధానమునకు సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరికి సమాధానం అంటే తండ్రికి, మనకు. తెగిపోయిన బంధానికి మళ్ళీ తిరిగి సంబంధము అవుతున్నది. తండ్రితో మనకు తెగిపోయిన సంబంధాన్ని యేసుక్రీస్తు వచ్చి తిరిగి పునరుద్ధరింపచేసినాడు. మళ్ళీ సంబంధాన్ని పునరుద్ధరించినాడు. తెగిపోయిన ఆ సంబంధాన్ని మళ్ళీ కలగజేసినాడు. అదే సమాధానం. ఆ సమాధానం అనే చెప్పులను అతనికి తొడిగించి క్రొవ్విన దూడను తెచ్చి పార్టీ చేయాలండి. హల్లెలూయా. నా కుమారుడు వచ్చినాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. వధించి ఏం చేయాలంట? మనం తిని సంతోషపడదు. నా కుమారుడు వచ్చినాడు, మనం పార్టీ చేసుకుందామని. హల్లెలూయా. ఈ లోకంలో ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో గొప్ప విందు కలుగుతున్నది. హల్లెలూయా. ఎక్కడండి? పరలోకంలో. పరలోకమే సంతోషిస్తుంది నిన్ను బట్టి, నన్ను బట్టి. అలాంటి సంతోషం కలుగుతున్నది మనల్ని బట్టి అంటే, మనము ఆ సంతోషానికి కారణమైన ఆ రక్షణను మనం కోల్పోకూడదు. అదే స్పిరిచువల్ డెత్. ఆ స్పిరిచువల్ డెత్లోనికి సాతాను మనల్ని నడిపిస్తుంది. లోకాశల చేత మనల్ని ఆకర్షించి దేవునిలో నుండి మనల్ని డైవర్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఈ సంబంధాన్ని మనం డిస్కనెక్ట్ చేసుకోకూడదు. హల్లెలూయా. దేవి, అదే ఆత్మీయమైన మరణం అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ ఆత్మీయమైన మరణాన్ని మనము ఎదిరించాలి. దానిని మనము త్రోసివేయాలి. దగ్గరికి వచ్చి ఏదైనా ఆకర్షించినా మనం ఆకర్షణకు లోను కాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మంచిది. ఈ యొక్క ఎటర్నల్, ఈ యొక్క స్పిరిచువల్ డెత్ను మరి యేసు ప్రభు ఎలాగు జయించినాడు, మనము ఎలాగు జయించాలంటే
మనము ఎలాగ జయించాలనేది ఇక్కడ చూడండి ఒకసారి. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూడండి అమ్మా, 11:15. 7వ దూత బురవుదినప్పుడు పరలోకమందు గొప్ప శబ్దం పుట్టెను. పరలోకమందు గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము. ఏ లోక రాజ్యం అమ్మా? ఈ లోక రాజ్యం, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. హల్లెలూయా. ఈ యొక్క లోక రాజ్యం ఎవరిది అవుతున్నది? క్రీస్తు రాజ్యం అవుతున్నది. హల్లెలూయా. ఇది తరతరములు ఉండేది. ఇంకా చూడండి. ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఏలటువంటి యుగ యుగములు క్రీస్తు ఏలే రాజ్యంలో నువ్వు ఉండడానికి దేవుడు పిలిచినాడు మనం. హల్లెలూయా. దయచేసి హంబుల్లీ రిక్వెస్ట్ యు. హల్లెలూయా. నువ్వు నీ ఆత్మను కోల్పోతే ఈ యుగ యుగములు క్రీస్తు చేత నడపబడేటువంటి రాజ్యంలో మనం ఉండం. అది సాతాన్ యొక్క పన్నాగమై ఉంటుంది. అందుకనే దాన్ని త్రోసి వేయాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని క్రీస్తు రాజ్యంలోనికి రాకపోతే వాడు వ్యర్థమే. హల్లెలూయా. మరి ఒక్కసారి చదవండి అమ్మా. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. యుగ యుగములండి. హల్లెలూయా. యుగ యుగములు ఏలే రాజ్యంలోనికి మనల్ని పిలుస్తున్నాడు. ఊరికే ఏదో అట్టిగా రావడం పోవడం కోసం కాదు. ఎందుకు? యుగ యుగములు క్రీస్తుతో పాటు మనం ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు చనిపోయినాడు, తిరిగి లేచినాడు. ఆయన బ్రతికున్నాడా మరణమైపోయినాడా? బ్రతికే ఉన్నాడు కదా. ఆయన రాబోతున్నాడు. వచ్చి ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ఆ రాజ్యంలో మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. ఆయనతో పాటు మనం ఎన్ని రోజులు ఉంటాం? మరణం లేదండి. మరణం లేదు. మరణాన్ని మ్రింగివేసినాడు ఆయన. హల్లెలూయా. ఆ రాజ్యంలో ఉండడానికి మనము ఈ ఆత్మీయమైన మరణమును పొందకూడదు. ఆత్మీయ మరణాన్ని కలగజేసే ప్రతిదాన్ని త్రోసివేసి మనం ఎదిరించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి ఈ ఆత్మను మనం పోగొట్టకూడదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే మనకేమి లాభం అంటున్నాడు కదా. మన ఆత్మను మనం పోగొట్టుకొనకుండా ఈ యొక్క క్రీస్తు రాజ్యంలో నిత్య జీవములో యుగ యుగములు ఉండాలి. హల్లెలూయా. ఇక మరణం లేదు. అక్కడ నరకంలో కూడా మరణం లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణం లేదు. ఆ అగ్నిలో ఫ్రై అవుతూనే ఉండాలి. అది భయంకరం. అది ఇప్పుడు నెక్స్ట్ మనము ఎటర్నల్ డెత్లో మనం ధ్యానించబోతున్నాము. నాకున్నట్టు ఒక్క 10-20 నిమిషాలు నేను ఫినిష్ చేస్తాను. అయితే ఇది ఆత్మీయమైనటువంటి మరణం. మొట్టమొదటి నిన్న మనం ధ్యానించినాము. నిన్న ఎవరైనా ఈ యొక్క ఫిజికల్ డెత్ గురించి, శారీరకమైన మరణం గురించి ఎవరైనా చూడనట్లయితే దీనికి ముందున్నటువంటి ప్రసంగాన్ని మీరు చూడండి, దాని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆత్మీయ జీవితమును గురించి, ఆత్మీయ మరణమును గురించి మనం ధ్యానించినాం. ఇప్పుడు నిత్య జీవము గురించి. హల్లెలూయా. నిత్య జీవము, నిత్య నాశనం, నిత్య మరణం. హల్లెలూయా. నిత్య మరణం అనదు దాని, నిత్య నాశనం. హల్లెలూయా. ఎటర్నల్ డెత్ అంటారు. ఈ ఎటర్నల్ డెత్ గురించి మనం చూద్దాం. ఒక్కసారి చూడమ్మా. హల్లెలూయా. టకటక చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. నిత్య నాశనము, నిత్య నరకం ఉన్నదా లేదా అని చెప్పి అనేక మంది చనిపోయిన తర్వాత ఎక్కడ పోతే ఏమున్నది పాస్టర్ గారు అని చెప్పేసారు. లోకంలో అయితే తిన్నామా, తాగినమా, ఎంజాయ్ చేసినామా, జీవితాన్ని అనుభవించినామా లేదా అని చెప్పేసి అంటారు. కానీ మనము ఏమి గమనించాలి, గ్రహించాలి చూడండి. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవనకు పోవుదురు. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. 46వ వచనంలో వీరు అనంటే ఈ యొక్క ఆత్మీయ మరణము పొందేవారు, అంటే ఆత్మను కోల్పోయేవారు ఎక్కడికి వెళ్తారట? నిత్య శిక్ష. ఎప్పటికీ పనిష్మెంట్ ఉంటూనే ఉంటుంది. హల్లెలూయ. ఈ నిత్యమైన పనిష్మెంట్ ఉంటుంది. నీతిమంతులు అంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయ. ఈ రెండు పార్ట్లు మనం గమనించాలి. నిత్య శిక్ష, నిత్య జీవము. హల్లెలూయ. ఎక్కడైనా నిత్యమే ఉన్నది, కానీ ఇక్కడ శిక్ష ఉన్నది, ఇక్కడ జీవం ఉన్నది. హల్లెలూయ.
ఈ శిక్షలోనికి రాకుండా మనం తప్పింపబడాలి. మన శిక్షను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువలో భరించినాడు. హల్లెలూయ. నీవు నేను ఆ శిక్ష అనుభవించకూడదని చెప్పి ఆయన శిలువలో మన శిక్షను భరించి మనల్ని ఆ శిక్ష నుండి తప్పించినాడు. ఎందుకు శిలువ ధ్యానాలు అంటే ఆ శిక్ష ఆయన మన నిమిత్తం ఎలాగూ భరించినాడని మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయ. చేసుకొని నిత్య జీవంలోనికి వెళ్ళాలి, నిత్య నాశంలోనికి కాదు, నిత్య శిక్షలోనికి కాదు. ఇంకా రెండవ వచనం చూడమ్మా, మత్తయి సువార్త 5:29. మత్తయి సువార్త 5:29-30 వచనాలు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కాదా? హల్లెలూయ. ఇక్కడ ఎక్కడ పడేయాలట? నీ యొక్క దేహంలో ఉన్నటువంటి కన్ను అభ్యంతరపరుస్తుంది. ఈ కన్ను బాగా డేంజర్. ఈ కన్ను గురించి కొన్ని ప్రసంగాలు చేయాలి. ఈ కన్నే అన్నిటికీ మూలం. ఏదైనా చూసేది ఏంటిది? ఈ కన్నే. కన్ను సర్వదేహమును నాశనం చేసేది కన్నే. ఈ కన్నే ద డోర్ ఆఫ్ ద అవర్ బాడీ అంట. ఇదే ద్వారం. దీంతోనే అన్నీ అవుతుందట. ఈ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఈ లోకం వైపు నడుపుతుందా? లాగిస్తుందా? అది చూడగానే ఆకర్షణీయంగా ఏదైనా కనబడుతుందా? అందంగా రమ్యంగా మంచిగా కనబడుతుందా అని చెప్పేసి కనబడదు. ఏమైంది? ఆ పండు ఎలా కనబడదమ్మా? అందముగా మంచిగా రమ్యంగా కనబడేది. కనబడి ఏం చేసింది? నాశించి. కన్నే కదా, కళ్ళు మూసుకుంటే పండు కనబడుతుందా? కన్నే డేంజర్ అయిపోయింది. ఈ కన్నుతో చూసి పడిపోయింది. హల్లెలూయ. ఈ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఈ కన్ను తీసిపడేసి ఎక్కడికి వెళ్ళాలట? నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నువ్వు చెడ్డ వాటిని చూడకుండా, నీ యొక్క దేహమును చెరిపివేయకుండా దాన్ని నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా. ఎక్కడ పడవేయబడకుండా? నరకములో. నరకముందా లేదా? హల్లెలూయ. ఆ తెలుగులోనే చాలామంది సినిమాలు చేసినారు. హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమాలు బోలెడు ఉన్నాయి, అవైతే చూస్తారు కదా. అది చూసినప్పుడు నరకం అనేది అయితే ప్రత్యక్షంగా ఉన్నది. నేను చిన్నప్పుడు చూసినాను. అదేంటి, పెద్ద పెద్ద బల్లాలు పెట్టి కోస్తూ ఉంటారు నూనెలో ఫ్రై చేయడం. ఏంటంటే పనిష్మెంట్ అది. ఆ నరకంలో ఏముంటుంది? శిక్ష ఉంటుంది. ఆ శిక్షకు వెళ్లకుండా నీ కన్ను నేను అభ్యంతరపరచబడుతుందంటే దాన్ని పెరికిపడే కానీ నీ దేహమంతా ఆ నరకంలోనికి వెళ్లకుండా తప్పించుకో. హల్లెలూయ. ఈ నరకం ఉన్నది, దీన్ని తప్పించుకోవాలి. కన్ను అభ్యంతరపరిచిన, చెయ్యి అభ్యంతరపరిచిన, కాలు అభ్యంతరపరిచిన వీటిని వదిలిపెట్టు కానీ నీ దేహం అంతా నిత్య జీవంలో ఉండాలి, నిత్య నరకంలో కాదు అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి ఈ నరకం ఉందా, హెల్ ఉందా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓకే, ఇంకొక వాక్యం చూడమ్మా, మత్తయి సువార్త అక్కడే. హల్లెలూయ. ఓకే, ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులునై ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. మనల్ని ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? ఇప్పుడు మన జీవితకాలం ఎంత అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, ఇంకా కొంచెం ఇంకా ఎక్కువైతే మనిషిని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70, 80, 90, 100 అనుకోండి. కానీ ఇక్కడ క్రీస్తుతో పాటు ఎన్ని సంవత్సరాలు అంటే మళ్ళీ ఒక్కసారి చదవమ్మా. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. మనం 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాము భూమి మీద. ఈ 100 సంవత్సరాలు గొప్పయా, 1000 సంవత్సరాలు గొప్పయా? ఈ 100 సంవత్సరాల్లో డిసైడ్ చేసుకోవాలి. ఇటు 1000కి పోదామా లేకపోతే ఇటు నాశనానికి పోదామా? హల్లెలూయ. ఇక్కడ ఎవరు ఉంటారట? 6వ వచనం మళ్ళీ మొదటి నుంచి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులను. పరిశుద్ధంగా జీవించినట్లయితే ఈ 1000 ఏళ్ల పాలనలో మనము ప్రభుతో పాటు భూమి మీద
రాజ్యము చేస్తాం. 1000 సంవత్సరాలు హల్లెలూయా. కర్ర పట్టుకొని రాజులు పట్టుకుంటారు కదా, కర్ర అంటే గొల్లవాడు పట్టుకునే కర్ర కాదు, రాజ్యాధికారము చేసేటువంటి కర్ర పట్టుకుని మనం 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు మనం రాజ్యమును ఏల్తాం. 1 సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు. దేవుడు నిన్ను పిలిచింది నిత్య జీవంలో ఉండి 1000 సంవత్సరాల తర్వాత ఇంకా జీవించే ఉంటాం. ఇక యుగ యుగములు మనం జీవించే ఉంటాం. దాని కొరకు పిలిచినాడు మనల్ని. హల్లెలూయా. ఏదో తిన్నామా, బ్రతికి ఉన్నామా, తెల్లారిందా, పొద్దుకుంకిందా, దీనికి కాదు. హల్లెలూయా. దేవుని యొక్క సంకల్పం అతి గొప్పదై ఉన్నది. ఇంకొక మాట చూడమ్మా, 15వ వచనం ఇక్కడే ప్రకటన గ్రంథం 20:15 ఇక్కడ ఇంతకుముందు చెప్పినాను కదా గ్రంథాలు ఉంటాయని. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇదే నిత్య నాశనము. లేక ఫైర్ అంటారు. ఏంటిది ఇది? అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో ఎవరంట? జీవ గ్రంథములో ఎవరి పేరైతే కనబడదో వారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మనమందరం ఈ నిత్య అగ్నిగుండంలోనికి కాకుండా నిత్య జీవంలోనికి వస్తున్నాం. లోకమంతా వారి పనులలో ఉన్నారు, బట్ మనమైతే నిత్య జీవము కలిగినటువంటి ఆయన మాటలు వింటూ ఆయన యొక్క మార్గములో మనం నడుస్తున్నాం. హల్లెలూయా. దేవునికి దీన్ని మనం కాపాడుకోవాలి. ఈ నిత్య నరకాగ్నికి మనము పాలు కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిత్య నరకము కానీ నిత్య అగ్నిగుండము కానీ ఈ నాశనం కానీ ఎవరికండి? ఎవరికోసం దేవుడు చేసినాడు? మానవుల కోసం కాదు. హల్లెలూయా. మానవుని దేవుడు తన రూపంలో చేసుకున్న వారు నశించిపోవాలని దేవుని చిత్తం కాదు. అందుకే అంటాడు, ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. అందరిని రక్షించడానికి వచ్చినాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు మరణములో నుండి, నాశనములో నుండి జీవములోనికి నడిపింపబడతారు. మరి ఎవరి కోసం చేసినాడు దేవుడు ఆ నరకాన్ని, అగ్నిగుండాన్ని, ఆ యొక్క మంటలను, ఇవన్నిటినీ, హెల్ల ఫైర్ను, వీటన్నిటిని ఎవరి కోసం చేసినారు ఒక్కసారి చూడండి. హల్లెలూయా. ఇదే ఇక్కడ చూడమ్మా, ప్రకటన గ్రంథం 20:10 చూడండి. వారిని మోసపరిచిన అపవాది. వారిని అంటే ఆదాము మొదలుకొని అలాగే పరలోకములు కూడా అపవాది ఏం చేస్తుంది? మోసమే దాని యొక్క మోటో. దాని యొక్క పని ఏంటి? మోసం చేయడమే. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడి. నీకోసం కాదు దేవుడు చేసింది. అగ్నిగుండములు వేయాల్సింది ఎవరిని? మోసపరిచే సాతానునయ్యా. హల్లెలూయా. ఇంకా చూడమ్మా, అచ్చట ఆ క్రూర మృగము ఖడ్గ మృగం. చివరికి డ్రాగన్ వస్తుందండి. డ్రాగన్ అంతే దినాల్లో వస్తుంది. ఖడ్గ మృగం అని పెద్ద సర్పములాగా ఉండేటువంటి, ఆది కాండంలో మోసం చేసిన కాలు లేనటువంటి ఆ యొక్క ఖడ్గ మృగము, ఆ యొక్క డ్రాగను, ఆ ఖడ్గ మృగము. ఇంకా అచ్చట ఆ ఖడ్గ మృగమును అబద్ధ ప్రవక్త. అంతే దినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. వారు ఎవరున్నారంట? అచ్చట అంటే అగ్నిగుండములో ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారికి ఏమవుతుంది చూడండి, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. అగ్నిలో బాధింపబడతారు. అక్కడ సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? అది తప్పించడానికే దేవుడు మనల్ని పిలిచినాడు. దానిలోనికి వెళ్ళడానికి కాదు, ఆ నిత్య నాశనంలోనికి మనం వెళ్ళకూడదు. ఈ ఎటర్నల్ డెత్లోనికి, నిత్యమైన నాశనం. ఇక అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎవరి కోసం నియమింపబడ్డది అంటే అపవాదికి, ఖడ్గమృగానికి, అబద్ధ ప్రవక్తలకు నియమింపబడ్డది. నీకు నాకు కాదు. మనం దాంట్లోనికి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఆదామును మోసం చేసినట్లు నిన్ను కూడా మోసము చేస్తుంది. మోసం చేసి ఇక్కడికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. నేను బ్రీఫ్గా అవుట్లైన్ ఒక మాట చెప్తాను. అపవాది భూమి మీద ఏం పని చేస్తుందంటే, దేవుడేమో మనల్ని ఆయన రూపంలో చేసి ఆయన జీవంనిచ్చి ఆత్మనిచ్చి
మనల్ని జీవింపచేస్తున్నాడు. అపవాది మన జీవమును మనల్ని మోసగించి నశింపచేసి ఎక్కడికి తీసుకెళ్ళాలి? అది ఎట్లాగూ నరకానికి వెళ్తుందని దానికి తెలుసు, పక్క దానికి రూఢి. నేను ఎట్లాగ వెళ్తున్నా కదా, నేను నాశనం అవుతున్నా కదా, ఇక్కడ వీళ్ళందరిని ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసి ఆ నరకంలో పడవేయడానికి చూస్తుంది. హల్లెలూయ. అందుకే దాని తంత్రములో పడకూడదు. హల్లెలూయ. మీకు డీటెయిల్ మీ డీటెయిల్గా చెప్తాను ఇంకో ఒక 5 మినిట్స్లో. అలాగే చూడండి, ఇంకా చూడమ్మా, పేతురు 2 పేతురు 2:4 కొంచెం తొందరగా చేయండి, నాకు సమయం పోయింది. ఇవన్నీ మీరు వినాలి, వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బీలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించి. వారిని వదిలిపెట్టలేదండి, దేవదూతల్ని దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయ. సాతానును కాదు, దేవదూతలను కూడా వదిలిపెట్టలేదు. పాపం చేసిన వారిని ఏం చేసినాడు? బంధించి పాతాళములో ఉన్నటువంటి కటిక చీకటి గల బిలములో త్రోసి ఎప్పటి వరకు ఆపుతున్నాడు? తీర్పు వరకు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ధవల వర్ణ సింహాసనం ఎదుట తీర్పు ఉంటుంది, ఆ తీర్పు వరకు కూడా వారిని ఎక్కడ పెట్టినాడు? ఉంచబడుటకు, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించిన. అక్కడ ఉన్నారు ఇంకా. హల్లెలూయ. వారిని ఏం వదిలిపెట్టలేదు, వారిని దేవదూతలు కదా అని చెప్పి వారిని ఎక్స్క్యూజ్ చేయలేదు. హల్లెలూయ. వారిని కూడా బంధించి తీర్పు వరకు మీరు ఇక్కడ ఉండండి రా అని చెప్పి వారి టైం ఫ్రేమ్లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి వారిని బంధించి ఉంచినారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? అపవాదు ఉన్నాడు, ఖడ్గమృగం ఉన్నది, అంతే క్రీస్తువు కూడా ఉన్నాడు, అలాగే దేవదూతలు కూడా బంధింపబడి ఆ తీర్పు కొరకు ఆ యొక్క నిత్య నాశనంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు చూడండి. హల్లెలూయ. 14 ప్రకటన గ్రంథం 14:9 అమ్మా. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను ఆ క్రూర మృగమునకు. ఇక్కడ ఒకటి ఏమున్నది? క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటియందు చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయు కలపబడకుండా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 666 అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు 13 చివరిలో ఉంటుంది అది. అయితే చివరి దినాల్లో ఒక స్టాంప్ వేస్తారు, ఒక ముద్ర వేస్తారు. హల్లెలూయ. ఈ ముద్ర 666 రూపంలో ఉంటుంది. అది చిప్పులాగా ఉంటుంది. ఇప్పుడు ఎలాన్ మస్క్కు మనిషి మెదడులో ఒక చిప్పు పెట్టినాడు అని చెప్పి ఆ చిప్పుతో అనేకంగా అన్ని స్కాన్ చేస్తున్నారు. అలాగే ఒక చిప్పు మనిషికి ఇన్సర్ట్ చేస్తారు. అది మన బియ్యపు గింజ అంత ఉంటుంది, అది కూడా మన శరీరంలో పెడతారు. అది 6G వచ్చినప్పుడు అవుతుంది అది. హల్లెలూయ. ఇప్పుడు ఏం నడుస్తుంది లోకంలో? ఇంటర్నెట్ 5G నడుస్తుంది. ఈ 5G స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్ విపరీతంగా ఉన్నది. ఇంటర్నెట్ స్పీడ్తో ప్రతి ఒక్కరి కదలికలను తెలుసుకోవచ్చు. కానీ 6G వస్తుంది దీని తర్వాత. 6G వచ్చినప్పుడు, 6th జనరేషన్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు మానవుడు ఎక్కడ ఉంటే అక్కడ నీ కళ్ళను స్కాన్ చేస్తుంది శాటిలైట్ నుండి. శాటిలైట్లో నుంచి పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద కెమెరాల నుంచి నువ్వు అడవిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, కొండలలో ఉన్నా, గుహలలో ఉన్నా నిన్ను స్కాన్ చేసి పడుతుంది. అంత పవర్ఫుల్ అయిన ఇంటర్నెట్ బేస్తో చేసుకున్నటువంటి స్పెషలైజ్డ్ కెమెరాస్ అవి. ఆ కెమెరాలు నీ ఐరిష్ని స్కాన్ చేస్తాయి. మీ ఐరిష్ ఇచ్చినారా? ఆధార్ కార్డ్కి ఇచ్చినారు కదా, ఆ డేటా అంతా వారి దగ్గర ఉన్నది. హల్లెలూయ. మీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చినారా? ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉన్నది. మన దేశ నాయకులు అందరూ కలిసి ఏం చేస్తారంటే అపవాదికి అమ్మేస్తారు. ఈ రోజులన్నీ రాబోతున్నాయి. హల్లెలూయ. వారు ముద్ర వేస్తారు. ఈ ముద్ర వేసుకుంటారు, వేసుకుంటేనే సరే, లేకపోతే లేదు. ఈ ముద్ర లేకపోతే రేషన్ కట్టు, 500 గ్యాస్ కట్టు, 2500 స్త్రీల వచ్చేట అది కట్టు, 6 బస్సు ఎక్కుడు ఫ్రీ బంద్ అన్నీ కట్ చేస్తారు. నువ్వు ముద్ర వేసుకుంటే అన్నీ ఓకే. ఈ ముద్ర వేసుకుంటే, ఈ ముద్ర దేనికి సూచన అనేది? అపవాదికి సంబంధించిన వారమని. యు బిలాంగ్స్ టు సేటన్. నువ్వు దేవునికి సంబంధించిన వారం కాదని ఆ ముద్ర వేసుకున్న వారు. ఇప్పుడు చదవమ్మా,
ఆ ఖడ్గ మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. దేవుని కోపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ నిత్య నాశనంలో అది వేయించుకున్నామంటే దేవుని విశ్వసిస్తలేము. హల్లెలూయ. అది వేసుకున్నామంటే మనం దేవుని విశ్వసించడం లేదు. అప్పటి వరకు దేవుడు మనం దేవుని కృపతో మనం సజీవులుగా ఉండి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ మాత్రం కలవరపడకూడదు, ఏ ముద్ర వేసుకోకూడదు. హల్లెలూయ. మరణాన్ని అనుభవించాలి కానీ ఆ ముద్రలను వేసుకోవద్దు. ముద్రలను వేసుకుంటే నిత్య నాశనానికి వెళ్తాం. నువ్వు ముద్రలను వేయించుకునకుండా ప్రభు కొరకు నిలబడ్డప్పుడు నిత్య జీవములో యుగ యుగములు ప్రభుతో పాటు రాజ్యం ఏలుతాం. హల్లెలూయ. అందుకే దేవుడు మనల్ని పిలిచినాడు. ఇంకొక మాట చూడమ్మా, మత్తయి సువార్త 7:13 కొంచెం తొందరగా చదవాలమ్మా. 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమున్నై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఇరుకు ద్వారమునకు వెళ్ళడానికి ప్రయత్నించేవారు కొందరే. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా మీటింగ్ పెడితే వేల మంది వస్తారు. ఎందుకు? విశాలమైన మార్గం అది. హల్లెలూయ. బ్రాడ్ వే, అది విశాలమైన మార్గం. అందరు పరిగెత్తుకున్నారు. ఇది ఇరుకు మార్గం. హల్లెలూయ. ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళు కొద్ది మందే. హల్లెలూయ. ఆ మార్గమును కనుగొనువారు, జీవమునకు పోవాలనుకునేవారు కొద్ది మందే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ యొక్క విశాలమైన ద్వారంలో పోయేవారు ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తారు. అదొకటి. ఇంకొకటి చూడండి, రోమాపత్రిక 8:1 Romans 8:28 నిత్య నరకంలోనికి ఏమేమి వేయబడుతుంది, ఎవరెవరు వెళ్తారని. రోమాపత్రిక 8:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి. మనసులో దేవునికి చోటీయట్లేదు. హల్లెలూయ. ఎక్కడ ఇవ్వట్లేదు? మనసులో, తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించాడు. భ్రష్ట మనస్సుకు. హల్లెలూయ. నాశనమైన మనసుకు అప్పగించింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళకే దగ్గర. హల్లెలూయ. దేవుని యొక్క, దేవునికి చోటీయలేదు. చోటు ఇవ్వకుండా ఏం చేసినారు? దేవుని వ్యతిరేకించినారు. వ్యతిరేకిస్తే ఏ మనసు ఇచ్చినాడు వాళ్ళకు? భ్రష్ట మనసు. భ్రష్టమైన మనసుకి ఇచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకా ఇంకా ఎవరు ఆ యొక్క నిత్య నాశనంలోకి వెళ్తారు? యోహాన్ సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే. కుమారుడు అంటే యేసు ప్రభు అండి. యేసు ప్రభు నందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు నిరంతరం జీవించు ఉంటాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచు. ఉగ్రతకు పాత్రలు అవుతారు. హల్లెలూయ. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు. అలాంటి ఉగ్రతకు మనము పాత్రులము కాకూడదు. అలాగే ఇంకా చూడండి, 2 Peter చూడమ్మా, 2 Peter 2 1:2 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. హల్లెలూయ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు,
తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. హల్లెలూయా. ఇవి చెప్పరండి, నిత్య నరకం గురించి, శారీర మరణము, నిత్య మరణం, ఆత్మీయ మరణము, నిత్య నాశనములకు ఎవరెవరు వెళ్తారని స్పష్టంగా బోధించరు. హల్లెలూయా. బోధించకుండా రహస్యంగా ఏం కాదు మనకు, మనం పరలోకం పోతాం. ఎలా పోతాం? హల్లెలూయా. దెర్ ఆర్ సో మెనీ కండిషన్స్. హల్లెలూయా. ఇవన్నిటిని కూడా మనము తెలుసుకోవాలి. అవి బోధించరు. అబద్ధ బోధకులు అంటారు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు దీవిస్తున్నాడు. దీవిస్తే అయిపోయిందా? నువ్వు బహుగా ఆశీర్వదింపబడితే అయిపోతుందా? నీ ఆత్మను కోల్పోతే ఎలా? హల్లెలూయా. మన ఆత్మకి ఎవరు బాధ్యులు? కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తలు బోధించేటువంటి ఈ అంత్య దినములలో, ఇప్పుడు ఒక్కొక్కడికి నేను చూసిన మూతి మీద మీసాలు రాలేదు, నేను ప్రవక్తను అంటాడు. ప్రవక్త నీ ప్రవక్త ప్రవక్త నేను చెప్పిందా? ఏమవుతుంది? అల్లా నన్ను తీసుకుపోయి పీజీ క్లాసులో కూర్చుండబెట్టినట్టున్నది. మనకి అల్లే రావు. వాడు పీజీ క్లాసులో వాళ్ళకు టీచర్గా ఉంటే ఏమైనా అర్థమవుతుందా? అలాగే అయిపోయింది. ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధ ప్రవచనాలను బోధిస్తున్నారు. హల్లెలూయా. ఈ ప్రవచనాల గురించి అతిపెద్ద సబ్జెక్ట్ అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. నేను పాస్టర్గా దేవుడు పిలవకముందు నాకు ప్రవచన వరం ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. నేను ప్రవచనాలు ఊరికి అవి ఇవి అని చెప్పడం కాదు. హల్లెలూయా. అది చెప్పేవాటిలో చాలా సిస్టమేటిక్ ఉంటుంది. దేవుడు చెప్పాలి, దాన్ని రుజువులు పరచుకోవాలి, దాన్ని దేవుడు స్థిరపరచాలి. ఏది చెప్పాలి, ఏది చెప్పదు, ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలనేది అనేకమైన కండిషన్స్ ఉన్నాయి. నోటికి వచ్చినట్టు చెప్పడము కాదు. హల్లెలూయా. నోటికి వచ్చినట్టు చెప్తున్నారు చెప్పేసి మనుషులను త్రోవ పట్టిస్తున్నాడు. పెళ్ళి అవుతుందా? పెళ్ళి అవుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరికి పెళ్ళి అవుతుంది. హల్లెలూయా. నాకు ఉద్యోగం వస్తుందా? ఉద్యోగం వస్తుందా? వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న వాటికి వాళ్ళు ప్రవక్తలు అని చెప్పుకొని వాళ్ళు లైవ్లు పెట్టి చేసి ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఉంటారు. కాబట్టి అబద్ధ ప్రవక్తల బోధలకు మనము ఆకర్షితులతో వారిని ఏమని చేస్తారు? మిమ్మల్ని దారి మళ్ళిస్తారు. దారి మళ్ళించి ఎక్కడికి నడిపిస్తారు? నాశనానికి నడిపిస్తారు. కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఎక్కడికి వెళ్తారంట? నాశనానికి వెళ్తారు. నిత్య నాశనంలోనికి, ఎటర్నల్ డెత్లోనికి వెళ్తారు. వాళ్ళని కాదు మనం వెంబడించాల్సింది. ఇంకా చూడమ్మా, చివరిగా ఎవరు ప్రభువు లేకుండా నశించిపోతారో చూడండి. ఈ నిత్య నాశనంలోనికి ఎవరు వెళ్తారంటే, యూదా పత్రిక ఉంటుంది చూడమ్మా, యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ఒకటే అధ్యాయం అది. ప్రకటనకు ముందు ఉంటుంది యూదా పత్రిక. ఇది ఒకటే అధ్యాయం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఒక రెండు వచనాలను మనం చూద్దాం చూడండి. ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఏలయనగా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఇలాంటి వారందరూ పూర్వం నుంచెల్లి తీర్పు పొందడానికి తీర్పులో నిలబడతారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు దేవుని కృపను తిరస్కరించి భక్తిహీనులై కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు. అలాగే ఇంకొక మాట చూడమ్మా, 8వ వచనం నుంచి చూడండి. అటు వలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వము దేవుని యొక్క ప్రభుత్వము నిరాకరించుచు మహాత్ములను అంటే పరిశుద్ధులను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. మిఖాయేలు దూత తీర్పు తీర్చడం లేదు, గద్దిస్తున్నది అంతే. ఎవరిని? అపవాదిని. దానికి అధికారం లేదు, మనకున్నది అధికారం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఇంకా, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురు వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. ఇలాంటి వారికి పరలోక రాజ్యం ఉంటుందని అమ్మా,
నేను దీన్ని వివరించి చెప్పాను, ఎందుకంటే నా సమయం అయిపోయింది. ఓకే, ఇలాంటి వారికి నిత్యత్వం ఇస్తాడా దేవుడు? ఇవ్వడు. దూతల్ని వదిలిపెట్టలు, సాతాను వదిలిపెట్టలు, ఖడ్గమృగమును అలాగే అబద్ధ ప్రవక్తలను వీరందరినీ కూడా దేవుడు వదిలిపెట్టడం లేదు. అలాగే దేవుని విసర్జించి వారు స్వాభావికంగా లోకంలో ఉన్న వాటిని అనుభవించే వారిని వారు ఏం చేస్తున్నారు, తమ్మును తామే నాశనం చేస్తున్నారు. దేవుడు నాశనం చేయట్లేదు. దేవుడు ఎవరిని నాశించాడు? ఉద్దేశపూర్వకంగా ఆయన ఎవరిని కష్టపెట్టాడు, నష్టపెట్టాడు? వారు వారి యొక్క సొంత ఆలోచనల చేత, లోక సంబంధమైన స్వాభావికమైనటువంటి శరీరానుసారమైన వాటి చేత తమ్మును తామే నాశనము చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ. ఇంకా చదవమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. నశించినారు. పాత నిబంధనల కాలంలో వీళ్ళందరూ నశించినారు. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనుచు, మీ ప్రేమ బిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెకిలింపబడిన చెట్లగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు, ఎవరి కొరకు? ఈ లిస్టులో ఉన్న వారందరి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అందులో పడేస్తాడు ఆ గాఢ అంధకారంలో, చీకటిలో, నాశనంలో, అగ్నిలో, ఆ నరకంలో పడవేస్తాడు. హల్లెలూయ. వారిని మనము రక్షించాలంట. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. వారు ఎక్కడ 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 వెళ్తున్నారు? సువార్త ఎందుకు చెప్పాలనేది చివరి వచనం అక్కడే ఉన్నది, 22వ వచనం చూడమ్మా. ఇది మనము చెయ్యాలి. మనమైతే రక్షింపబడ్డాం. ఇలాంటి వారు మనకు కనబడ్డప్పుడు మన మధ్యలో ఉన్నవారు కానీ లేకపోతే మన బంధువులు చుట్టాలలో ఉన్నవారిని మనం ఏం చేయాలి చూడండి. 22వ వచనము, సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి, ఎక్కడ నుండి? అగ్నిలో అంటే అగ్నిలు జోగుతున్నారు. వారికి తెలియక అగ్నిలోకి జోగి అగ్నిలో పడిపోతున్నారు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. హల్లెలూయా. అది మన యొక్క పని. హల్లెలూయా. వారు నశించిపోతుంటారు బ్రదర్ సిస్టర్ అని చెప్పేసి దేవుని గురించి చెప్పాలి. చెప్పినప్పుడు వారు రక్షణ పొందుతారేమో. హల్లెలూయా. అట్టి కృపను పొందుకొని ఈ యొక్క ఆత్మీయ మరణమును పొందకుండా, నిత్య మరణమునకు మనము లోను కాకుండా నిత్య జీవంలో యుగ యుగములు ప్రభుతో కూడా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచినాడు, ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నశించిపోవడానికి కాదండి. హల్లెలూయా. దీనినే తెలుగులో అందరి తెలుగులోనే స్వర్గం అంటారు. ఎన్నడూ మరణించకుండా సుఖ సంతోషాలతో ఉండేది యేసు ప్రభు ఇస్తున్నాడు. దీన్ని కాదనుకుంటే ఏముంటుంది? స్వర్గం లేకపోతే నరకం. ఆ నరకంలోనికి మనం వెళ్లకుండా యేసు ప్రభు మనల్ని రక్షించినాడు. అట్టి కృపను పొందుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయ. 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 థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో నిన్నటి దినమున తండ్రి నాయన ప్రభా శారీరక మరణమును గురించి మాకు బోధించినారు. ఈ దినమైతే తండ్రి ఆత్మీయ మరణము అలాగే నిత్య మరణమును గురించి, నిత్య నాశనమును గురించి, తీర్పును గురించి మాకు బయలుపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నేను నియమింపబడి ఉన్నది. తర్వాత తీర్పు జరుగున ఆ తీర్పులో తండ్రి నాయన ప్రభా మేము నిత్యము తండ్రి నాయన ప్రభా నశించిపోకుండా తండ్రి మీ యొక్క నీతో పాటు నేను నివసించాలి, నన్ను నిత్య జీవంలో ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించి ఆనాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి తన తప్పు తెలుసుకొని తండ్రి నేను తిరిగి తండ్రి యొద్దకు తిరిగి వస్తున్నాడు. అలాగే మేము తిరిగి రావాలి తండ్రి నేను ప్రభ. మేమేదైనా మీ సముఖమునకు విరోధంగా తండ్రి మీ రాజ్యమునకు విరోధంగా ఏదైనా తప్పు చేసినట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా. మా ప్రియులను క్షమించండి. మీ రక్త ప్రోక్షణ చేత తండ్రి నేను ప్రభ శుద్ధీకరించండి తండ్రి. తండ్రి నేను ప్రభ నేను మారు మనస్సును దయచేయండి తండ్రి. నేను మీ శుద్ధ జలము వారి మీద చల్లి తండ్రి వారిని పవిత్ర
పరచండి, అలాగే నిత్య జీవమునకు వారసులుగా చేయండి. మీ జీవ గ్రంథములో వారి యొక్క పేరును లిఖించమని ప్రార్థన చేస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి తండ్రి. మేము తండ్రి నాయన ప్రభు అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టు అనేక మందిని రక్షించాలి దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మాకు తండ్రి నాయన ప్రభ నిత్య జీవం ఇచ్చినందుకు నాయన ప్రభ నిత్య తండ్రి నాయన ప్రభ నాయన ప్రభ నిత్యత్వంలో మమ్మలను ఉంచినందుకు వందనాలు చెల్లించి మీతో పాటు యుగ యుగములు రాజ్యములు చేసే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుని మా గృహాలలో కానీ బంధువులలో కానీ మిత్రులలో కానీ స్నేహితులలో కానీ తండ్రి మేము ప్రతిరోజు చూసేవారిని తండ్రి నాయన తండ్రి కలిసేవారిని తండ్రి నాయన ప్రభ నాశనంలో నుండి అగ్నిలో నుండి రక్షించినట్టు వారిని రక్షించే కృపను మాకు అనుగ్రహించమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.